हवामहे गणपतिगुंहवामहे कविङ्कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पथ आनशृण्वन्हुतुभिस्त्रीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः प्रेक्षकुलघु शुभोदयम् इरो మనకి డిసెంబర్ నాలుగవ తేదీ సోమవారం ఈరోజున పంచాంగ వివరాలు చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం సప్తమి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంది మరి మఘానక్షత్రం రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది వర్జ్యం పగలు పది గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది మరి ఈరోజున అమృత ఘడియలు రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుంచి పదకొండు గంటల మూడు నిమిషాల వరకు ఉన్నాయి మధ్యాహ్నం దుర్ముహూర్తం పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉన్నాయి తర్వాత మరల రెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి మూడు గంటల ఏడు నిమిషాల వరకు ఉన్నాయి సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు ఒంటి గంట ముప్పై నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది మరి ఇక్కడ విజయవాడకు సూర్యోదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఈ రోజున మనం గ్రహచారాన్ని చూస్తే మరి సింహంలో చంద్రుడు కన్యలో కేతువు తులలో శుక్రుడు రవి కుజులు ఇద్దరు కూడా ఇక్కడ వృష్టికంలో ఉన్నారు బుధుడు ధనుసులో ఉన్నారు శని ఆయన కుంభంలో ఉన్నారు రాహు మీనంలో గురువు మేషంలో ఉన్నారు ఇది ఈనాటి గ్రహచారం ఇప్పుడు మనం ఈ పన్నెండు రాసుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందు ఒకసారి భగవన్ చేద్దాం ఓం గోవింద నారాయణ మహాదేవ ఓం గోవింద నారాయణ మహాదేవ ఓం గోవింద నారాయణ మహాదేవ మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజున చాలా తెలివిగా ప్రవర్తించడం కార్యక్రమాలన్నింటినీ కూడా ఏదో విధంగా సానుకూలం చేసుకోవడం అనే దాని మీద బాగా దృష్టి పెడుతూ ఉంటుంది శ్రమ చేస్తారు కానీ శ్రమకు తగినటువంటి ఫలితాలు రాకపోవడం అనేది ఒకటి ఇబ్బందికరం అవుతూ ఉంటుంది కుటుంబ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనపరచాలి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనపరచాలి ఇక్కడ మీరు బుద్ధి కుశలత ప్రదర్శిస్తారంటే కుదరదు కోపావేశాలు ప్రదర్శిస్తారంటే కుదరదు చాలా ప్రశాంతంగా అన్ని కార్యక్రమాలను కూడా చాలా సానుకూలం చేసుకునే వీలుగా మీ యొక్క పనులన్నీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎంత జాగ్రత్త ప్రదర్శిస్తే అంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది వృషభ రాశి భయము ఆందోళన పెరుగుతూ ఉంటాయి ఏదో పని పెట్టుకుంటారు ఈ పనికి కావాల్సిన డబ్బు దొరకపోవడం అనేది ఒక సమస్య అవుతుంది రెండోది ఒకవేళ డబ్బులు దొరికినా వాటిని మళ్ళీ సరైన పద్ధతిలో ఖర్చు పెట్టుకునే వీలుగా మరి అనుకూలం కుదరకపోవడం సమస్య అవుతున్నది ఈ విధంగా విచిత్రమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి వాళ్ళకి అమ్మడుతూ ఉంటాయి దాంతో భయం ఆందోళన బాగా పెరిగిపోతూ ఉంటాయి కుటుంబ విషయాల్లో ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం మీ పనులు మాత్రమే మీరు స్వయంగా చేసుకుంటే ముందుకెళ్ళండి తద్వారా మీకు ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం బాగా వస్తూ ఉంటుంది మిథున రాశి భక్తి కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు సాంఘిక కార్యక్రమాలు శుభకార్యాలు వీటి మీదే ఎక్కువ సమయాన్ని చర్చ చేయడం కానీ వాటికి సంబంధించిన పనులు చేస్తే ముందుకు వెళ్ళడం కానీ ఇలాగా జరుగుతూ ఉంటాయి అన్ని విధాల మంచి రోజునే చెప్పాలి కానీ కొంచెం ఈ ఆలోచన తీరంతా కూడా కేవలం ఈ యొక్క సాంఘిక కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు వీటి మీద దృష్టి పెడుతున్న కారణంగా ప్రాకృతమైన పనులు ఏవైతే ఉంటాయో అవి కొంచెం లేట్ అవుతూ ఉంటాయి అయితే నష్టాలు వచ్చే పిల్లలు మాత్రం కాదు ఇవాళ కర్కాటక రాసి చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు వేస్తూ ఉంటారు దానికోసం మానసికంగా టెన్షన్ పెరుగుతూ ఉంటుంది అకాలంలో భోజనం వస్తూ వస్తుంటుంది ఇష్టం లేని పనులు కొన్ని చేయాల్సి వస్తుంటుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి ఎవరి వ్యవహారాలను ఎక్కువగా చేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది అందరి దగ్గర కూడా గౌరవ మర్యాదలు సంపాదిస్తారు మరి వాళ్ళ రోజున మీరు చేసేటువంటి ప్రయత్నాలు మీ యొక్క సన్నిహితులకు కానీ మరి ఇతరులకు కానీ తెలియకుండా మీ ప్రయత్నాలను కూడా మీరు చేసుకోవడం చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం సింహరాశి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తరచుగా వెంబడిస్తూ ఉంటుంది ఒక్కోసారి నేను ఈ పని చేయగలనా అనేటువంటి భావన ఒక్కొక్కసారి నేను ఈ పని చేయగలను నేను చేయాలి అనేటువంటి ధైర్యం ఇలా విచిత్రమైనటువంటి కాంబినేషన్స్తో ఇవాళ సింహరాశి వాళ్ళ యొక్క గ్రహస్థంతా కూడా నడుస్తూ ఉంటుంది అయితే ఇవాళ ఎంత శ్రమ చేస్తే అంత లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలవ చేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చూసుకోవడం మంచిది ఎందుకంటే రాహువు సప్తమ శని అవమానకరమైనటువంటి ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది కాబట్టి ఇతరుల వ్యవహారాలు దొరికిపోదు అని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్ని కార్యక్రమాలను కూడా మీరు చాలా సానుకూల స్థితితో ముందుకు వెళ్తూ కాలక్షేపం చేస్తూ లాభాలు పొందుతో ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది తద్వారా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించే అవకాశం వస్తుంది కన్యారాశి ప్రాంత ప్రయాణాలు చేయొద్దు ఒంటరిగా కాలక్షేపం చేయొద్దు అలాగే వృత్తి కుటుంబం ఈ రెండు విషయాలు కాకుండా ఇంకో విషయం పెట్టుకోవద్దు మీ పనులు మాత్రమే మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి తర్వాత అన్ని పనులు కూడా మరి సానుకూలం అవుతూ ఉంటాయి ఎక్కడైతే మీరు ఇతరుల వ్యవహారాల్లో తలదూరుస్తూ ఉంటారో రెండోది అనవసరమైన ప్రయాణాలు పెట్టుకుంటారో ఇవన్నీ కూడా మీకు కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం వస్తుంది అందువలన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ జాగ్రత్త కంబరుతో ఇతరుల వ్యవహారాలు కలవ చేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళితే చాలా లాభదాయకమైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది ఆరోగ్య విషయం మీద ప్రత్యేకంగా జాగ్రత్త పెట్టండి ధైర్యయుక్తమైన బుద్ధితో మీరు తొందరబాటుగా ఏదైనా చేద్దాం అనుకుంటే అవన్నీ కూడా ఇబ్బందికరమైన అవకాశం వస్తుంది కాబట్టి కొంచెం ప్రత్యేకం శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచన ఉన్నాం తులారాశి చాలా అద్భుతంగా ఉంది వాళ్ళ రేపు కూడా గ్రహచారం మీకు ఏదైనా సరే కొంచెం తొందరగా చేయించుకోవాల్సిన కార్యక్రమాలు కానీ ఫైల్స్ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం కానీ రీత్యా లేకపోతే వ్యాపార రీత్యా ఇతర వ్యవహారాలు రీత్యా కనుక ఏమైనా ఉంటే వాటి కూడా మీరు ఇప్పుడు తొందరపడి వ్యవహారం చేసి కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా లాభదాయకంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులైనా సరే తేలిగ్గా సాధించకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది వృష్టికి రాసి ఇబ్బందికరమైన ఘటనలే ఉండవు కానీ అనుకూల స్థితిగా మాత్రం గ్రహచరణ నడిచే అవకాశం కనబడట్లా సరే రోజువారీ కార్యక్రమాలు భోజన వ్యవహారాలు ఇవన్నీ కూడా బాగానే నడుస్తూ ఉంటాయి సమయం ఇబ్బంది లేకుండా నడిచిపోతూ ఉంటుంది కుటుంబ విషయాలు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలు అంటూ కూడా చాలా జాగ్రత్తగా ఈరోజు ముందు జరి చర్యలు తీసుకుంటే సమస్యలను దూరం చేసుకునే ప్రయత్నం చేస్తారు వాటి మూలంగా చాలా మటుకు మంచి జీవితం గడుస్తుందని చెప్పడానికి అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి తదుపరి ధనురాశి ఇబ్బందికరమైన వాతావరణం అనుకూలమైన వాతావరణం రెండు పక్కపక్కనే ప్రయాణం చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి నేను ఈ పనులు ఎందుకు చేస్తున్నాను అనేటువంటి ఫీలింగ్ మీకే వస్తుంది చైనా వద్దనటువంటి అనేటువంటి సందర్భం కూడా వెంటాడుతూ ఉంటుంది కానీ మొత్తం మీద అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు తద్వారా విజయాలు కూడా సాధించే అవకాశం వస్తుంది మకర రాశి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు అన్ని కార్యక్రమాలను కూడా విజయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అన్ని విషయాలని కూడా మీరు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది కుంభరాశి కోపావేశాలు తగ్గించుకోవాలి అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేయాలి మీరు ఏ పని చేసినా అది కలహానికి దారితీస్తుంది మీరు మౌనంగా ఉన్నా కలహానికి దారి తీస్తుంది కాబట్టి ఇక్కడ మీ గృహస్థితి ప్రకారంగా మీరు అన్ని పనులు చేసుకుంటూ కలహాలు రాకుండా జాతరలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం మీనరాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాసపడ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది స్వస్తి ప్రజా భరిపాలయంతాన్యాయ్యేన మార్గేన మహీన్మహేషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకాస్తాసుఖినో భవన్ ఓం దశతు